కొడాలి నాని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిలు రాష్ట్రంలో రౌడీలుగా మారిపోయారని టీడీపీ అధికార ప్రతినిధి జనదంకి సుధాకర్ ఆరోపించారు. ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తో కొడాలి నానికి ఏం పని అంటూ ఆయన ప్రశ్నించారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ పై కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అల్లరి మొక్కలు చేసిన దౌర్జన్యాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఆయన అన్నారు. జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన కుప్పంలో అన్న క్యాంటీన్లు ప్రతి ఒక్క పేదవాడు నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుండే పరిస్థితుల్లో ఆయన అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలని చెప్పి ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. కానీ అక్కడున్న వైసీపీ దుర్మార్గులు ఒక గూండాల్లాగా పెద్దడి రామచంద్రారెడ్డి అతను ఒక సాడిస్ట్ లాగా అదే కాకుండా రౌడీ పెట్టి అన్నా క్యాంటీన్ని వైసీపీ గూండాల చేత ధ్వంసం చేయటం జరిగింది. మేము దీన్ని నెల్లూరు తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఒకటే అడుగుతాము పెద్దడి రామచంద్రారెడ్డిని, అయ్యా నువ్వు వయసు మీరింది, పెద్ద పెద్ద వయసులో ఉన్నావు నువ్వు, కనీసం జ్ఞానం లేదు నీకు. ఎందుకంటే మా నాయకుడు నారా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ప్రజలు మనల్ని పంపుతూ ఉన్నాడంటే ప్రజలందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు విజన్ రాబోయే కాలానికి ఒక వరంగా ఉంటుందని చెప్పి ఉదాహరణే హైదరాబాద్ హైటెక్ సిటీ అందరికీ తెలుసు. అటుముట్టు నాయకుడిని అరాచకంగా వైసీపీ గూండాలు దౌర్జన్యం చేసేదానికి ప్రయత్నించారంటే ఒక జెడ్ కార్డుగా ఉండే వ్యక్తికే అక్కడ కరెక్ట్ అయిన ఇది లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ సరైన ఇది చేయలేదంటే సామాన్యుడు ఏ విధంగా ముందుకు పోతాడని చెప్పి ఈ సొంతంగా అడుగుతున్నాం. వాడు కొడాల నాని, వాడు మారడు, వాడు బుద్ధి మారదు. వాడు నిన్న జూనియర్ ఎంటర్ గురించి వాడికి ఎందుకయ్యా, వాడికి ఎందుకు జూనియర్ అంటారు, జూనియర్ అంటారు ఎవరు, మా పెద్ద ఆయన మనవడు, వాడికి ఎందుకు మా చంద్రబాబు నాయుడికి మేనల్లుడు, వాడికి ఎందుకు ఆయన నానీకే, అనవసరం కదా వాడికి నానీకి మా జూనియర్ అంటారు గురించి ఎందుకు అనవసరం సబ్జెక్టు. ఎందుకంటే ఆయన బీజేపీలో కలుస్తారంట, ఈయన వెళ్ళిపోతాడ ఒక పని చేయవా నాని, నువ్వా ఒక జాతకాలు పెట్టుకో, ఎడన్నా ఒక బోర్డు పెట్టుకో, జాతకాలు బోర్డు కొడాలి నాని జాతకాలు చెప్పబడును అని పెట్టుకో. నీకు ఎట్ట అలవాటు ఈ బెట్టింగ్లు ఏదో క్యాషో గీషో ఏదో ఆడిస్తూ ఉంటావు, ఆ డబ్బులు వస్తాయి నీ జీవితంలో. నువ్వైతే ఇంక ఎమ్మెల్యే కావు, నువ్వు కలగంటున్నావు ఇప్పటి నుంచి ఏమన్నా జూనియర్ ఏంటో కాకపడుతున్నావేమో, నువ్వేమన్నా ఏదైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు పట్టుకొని మళ్ళీ నీకు టికెట్ ఇప్పిస్తాను అనుకుంటున్నావు, కలగంటున్నావు అవన్నీ జరగవు. ఇంకా నువ్వు జాతకాలు పెట్టుకొని శుద్ధంగా గుడివాడలో పెద్ద బోర్డు పెట్టుకో కొడాలి నాని జాతకాలు. ఎందుకంటే నేను సాయి చూస్తే నీ గెడ్డము అవన్నీ అంతరాలు తంత్రాలు చూస్తే నువ్వు సరి కరెక్ట్గా సెట్ అయిపోతావు. అంతే తప్ప మా నందమూరి నారావారి జోలికి రాబోదు, అది మా ఫ్యామిలీ విషయం, మా సొంత విషయం. నీకెందుకో నీ సామాజిక వర్గాన్ని కాదు, వాడు ఇష్ట ప్రకారం తిడితే కనీసం వాడి ముందు ఒకసారి మాట్లాడాను వా, సిగ్గుందా నీక, నీ కులాన్ని వాడు కించబడి ఆ విధంగా మాట్లాడు, సిగ్గులా నీక, నీకెందుకురా మా గురించా, నీకెందుకు అవసరం నీక మా గురించా. మేము ఏదైనా తంటాలు పడుతున్నా, జూనియర్ ఎంటర్ ఎవరు, తెలుగుదేశం మేము, తెలుగుదేశం నారా చంద్రబాబు తెలుగుదేశం, మేము ఏదో తంటాలు పడుతున్నా నీకెందుకు, నీ సంగతి నువ్వు చూసుకోరా, సిగ్గుండాలా, ఏ మంచి అమ్మాయి పుట్టావు ఎందుకురా నువ్వు స్వామే, ఇంకా నువ్వు మాట్లా, నువ్వు నా మాటని శుద్ధంగా నెక్స్ట్ ఎట్ట గెలవు జాతకం పోటీ పెట్టుకొని అందరూ జాతకాలు చెప్పకుండా బతుకు, దయచేసి చెప్తున్నా. ఇంక కానీ మా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కానీ నారా చంద్రబాబు విషయంలో కానీ లోకేష్ విషయంలో కానీ ఎక్కడన్నా కానీ నోరు చోరే ఉంటే మటుకు ఈసారి 4 కోస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.